ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవరాత్రి మొదటి రోజున మీ గుమ్మం బయట దీన్ని రాయండి. మీకు ధన సంపద పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి, చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి, అలాగే మీరు ఏ పని చేసినా విజయం లభించే మార్గాలు మీకు తెలుస్తాయి. ఎటువంటి గ్రహదోషాలైనా సరే వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఉపశాంతి లభిస్తుంది. అలాగే ముఖ్యంగా లక్ష్మి ఆకర్షింపబడుతుంది. ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఎందుకంటే నవరాత్రి సమయాన్ని మనం సరిగా వినియోగించుకోగలిగితే అమ్మవారి ఆరాధన, పూజ, ఏదైనా సరే ఈ సమయాన్ని మీరు వినియోగించుకోగలిగితే విశేషమైన ఫలితం పొందుతారు. అలాగే భార్యాపిల్లలతో సుఖంగాను సంతోషంగా ఉంటారు, సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి. చాలామందికి ఏంటంటే మాకు దరిద్ర బాధ ఎక్కువగా ఉందండి, మేము మాకు ఏ చేసినా కలిసి రావడం లేదండి అనేవారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ప్రయత్నించేయండి. దరిద్ర దేవత ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది. మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు ఏదైనా ఉంటే వాటి నుండి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయవద్దు. ఈ ఉపాయం నవరాత్రి మొదటి రోజు గురువారం చేయాలి. ఉదయమైనా చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడానికి కుంకుమ కావాలి, అలాగే ఆవు నెయ్యి కావాలి. ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడండి. ఆవు నెయ్యి దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు. మీరు ఈ ఉపాయం చేసే ముందు కంపల్సరీ స్నానం చేయాలి. తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మామూలు స్నానం చేయవచ్చు. మీరు ఏదైనా ప్లేట్ తీసుకోండి, దానిలో కొంచెం కుంకుమ వేయండి. తర్వాత ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. వీడియోని అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకుని చేయండి, అర్థం కాకపోతే చేయమాకండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ప్రతిరోజు చేసే వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా మీకు ఫేస్బుక్లో ఖచ్చితంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎవరు చేసినా సరే, ఆడవారైనా మగవారైనా, స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఉదయమైనా చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. ఒక ప్లేట్ తీసుకోండి, దానిలోకి కాస్త ఆవు నెయ్యి తీసుకోండి. దాన్ని ముందుగా కుంకుమ వేసి కాస్త పేస్ట్గా తయారు చేసుకోండి. నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇలా కలుపుకోండి, ఆవు నెయ్యితో కలుపుకోండి. ఆవు నెయ్యి లేకపోతే మాత్రం పొరపాటున చేయవద్దు. ఇది పూజా వస్తువు షాపుల్లో దొరికే ఆవు నెయ్యి పర్వాలేదు, తెచ్చుకోండి. కుంకుమను మాత్రమే వాడాలి, సింధూరం వాడకూడదు ఈ ఉపాయానికి. ఇలా పేస్ట్లా తయారు చేసుకోండి. తర్వాత ఏం చేయాలని చూపిస్తాను, ఆ విధంగా చేయండి. మీరు తర్వాత మీ ఇంటికి, మీరు అద్దీళ్ళు కానీ సొంత ఇల్లు కానీ, మెయిన్ దర్వాజా ఏదైతే మెయిన్ గుమ్మం ఉంటుందో అక్కడికి వెళ్ళండి. బయట నుంచోండి, మీరు బయట నుంచొని మీ గుమ్మం వైపు చూస్తూ 9 సార్లు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అని మంత్రాన్ని 9 సార్లు తలుచుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అనుమానం ఉంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు. తర్వాత మీ దర్వాజా పైన, అంటే మామూలుగా మీకు చూపిస్తాను, అనుమానం ఉంటుంది ఎందుకంటే క్లియర్గా మీకు చెప్తాను. ఇది మీ దర్వాజా అనుకోండి, ఇది గుమ్మం, ఇది పైకమ్మె, ఇది సైడ్ పట్టి అనుకోండి, ఇది తలుపు అనుకోండి. ఈ 2 తలుపులు ఉన్నాయి అనుకోండి, సింగిల్ తలుపు ఉంటుంది, 2 తలుపులు ఉంటాయి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మీరు ముందు బయట నిలబడి, ఇక్కడ నిలబడి మీరు మీ ఇంటి వైపు చూస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవచ్చు, లేదా ఓం దుర్గాయ నమః. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీజాక్షర మంత్రంతో చేయకుండా మామూలుగా చేయాలనుకుంటే మీరు చేయవలసింది ఓం దుర్గాయ నమః, లేదంటే ఓం దుమ్ దుర్గాయ నమః అని కూడా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. 9 సార్లు అనుకోండి, 9 సార్లు అనుకోండి మంత్రాన్ని. తర్వాత మీరు ఏదైతే మీరు పేస్ట్ తయారు చేశారు కదా, మీ ఉంగరపు వేలితో, కుడి చేతి ఉంగరపు వేలితో మీ తలుపు పైన ఇక్కడ 9 నెంబర్ వేయండి. 9 చూడండి, ఇలా నెంబర్ వేయండి. 9 నెంబర్ రాసేది కూడా మీరు గుర్తుంచుకోండి, తలుపుకి మధ్య భాగంలో వేయండి, పైన కానీ మరి కింద మాత్రం వేయమాకండి.
ఏదో ఒక రెక్క మీద, రెండు రెక్కలు ఉంటే ఒక రెక్క మీద వేయండి, సింగిల్ డోర్ ఉంటే కానీ సింగిల్ దాని మీద వేయండి. ఇలా మీరు కుంకుమతో వేయండి. తర్వాత మీరు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చేయండి. ఇంటి బయట నుంచి చేయాల్సిన తర్వాత ఇది ఎప్పుడు దాకా ఉంచాలి గురువుగారు అనుమానం వస్తుంది. మీరు ఎప్పుడు వరకైనా ఉంచవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇలా 9 అంకె మాత్రమే వేసి మీరు ఇంట్లోకి వచ్చేయండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇది చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం. అమ్మవారి రక్షణ ఉంటే మీకు జీవితంలో రావాల్సినది ఏదైనా సరే మీకు వచ్చి తీరుతుంది. అందులో నవరాత్రి మొదటి రోజు చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. రెండవది మంత్రం పాయింట్ని మళ్ళీ చెప్తున్నాను. బీజమంత్రంతో చేయవారు, అంటే బీజమంత్రంతో చేద్దామనుకునేవారు ఓం దుమ్ దుర్గా అయిన మహా అనుకోండి. అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. లేకపోతే మామూలుగా ఆ పదం పలకలేమనుకుంటే మాత్రం ఓం దుర్గా అయిన మహా అనుకోండి, ఓం దుర్గా అయిన మహా అనుకోండి, సరిపోతుంది. ఇది చాలా తేలికైంది, విశేషమైన ఫలితాన్నిచ్చే ఉపాయం. అలాగే మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు మీకు వెల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.